నమస్కారం. ఈరోజు మనం తేలియాడే వస్తువులు అనే పాఠంలోని రెండో భాగాన్ని చదువుకుందాం. మొదటి భాగంలో మనం సాపేక్ష సాంద్రత, పైకి శక్తి మరియు పీడనం వంటి విషయాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాల గురించి నేర్చుకుందాం. వాతావరణ పీడనం అనగా అట్మాస్ఫిరిక్ ప్రెషర్. భూమి యొక్క ఉపరితలంపై ఉన్న అన్ని వస్తువులు స్థిరమైన వాతావరణ పీడనానికి లోబడి ఉంటాయి. అనగా వాతావరణ పీడనం ఇజ్ ఈక్వల్ టు రో, ఇది ఒక గ్రీకు అక్షరం, ఇంటూ హెచ్ ఇంటూ జీ. దీనిలో రో అనగా వాతావరణం యొక్క సగటు సాంద్రత అంటే డెన్సిటీ, హెచ్ అనగా వాతావరణం యొక్క ఎత్తు అనగా దాని హైట్, జీ అనగా గురుత్వాకర్షణ గ్రావిటీ. ఇది సాధారణంగా 9.8 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. వాతావరణ పీడనాన్ని కొలవడం ఎలా? మెజరింగ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సాధారణంగా బారోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి ఒత్తిడిని కొలుస్తారు. సాధారణ వాతావరణ పీడనం వద్ద బారోమీటర్ 76 సెంటీమీటర్ పాదరసం అనగా మెర్క్యూరీ కాలమ్ చూపిస్తుంది. అక్కడ చూపించినట్టుగా అక్కడ హెచ్ 76 సెంటీమీటర్ వస్తే అక్కడ సాధారణ వాతావరణ పీడనం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిని అనగా ఈ 76 సెంటీమీటర్ చూపించినప్పుడు ఒక వాతావరణ పీడనం అంటారు. ఒక వాతావరణ పీడనం 1.01 × 10⁵ N/m² అనగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ తో సమానం. ఆ చిత్రంలో చూపించిన ట్యూబ్లోని పాదరసం యొక్క బరువు వాతావరణ పీడనం ద్వారా వర్తించే శక్తికి సమానం. ద్రవంలో లోతు వద్ద ఒత్తిడి అనగా ప్రెషర్ అట్ ఎ డెప్త్ ఇన్ ఎ లిక్విడ్. లోతు హెచ్ వద్ద ఒత్తిడి అనగా పి ఇజ్ ఈక్వల్ టు P0 ప్లస్ రో ఇంటూ హెచ్ ఇంటూ జి. అక్కడ చిత్రంలో చూపించినట్టు ద్రవం యొక్క ఉపరితలం నుండి హెచ్ అనే లోతు దగ్గర ఉన్న ఒత్తిడిని పి అనుకుంటే, P0 అనే దాన్ని వాతావరణ పీడనం అని తీసుకుంటే, మరియు ముందు చూసినట్టుగా రో అనేది డెన్సిటీ, హెచ్ అనేది లోతు అని, మరియు జి అనేది గురుత్వాకర్షణ శక్తి కింద తీసుకుంటే అక్కడ హెచ్ అనే లోతు దగ్గర ఉన్న ప్రెషర్ని P0 ప్లస్ రో GH అనుకోవచ్చు. స్థిరమైన లోతు వద్ద ద్రవం లోపల ఒత్తిడి స్థిరంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ద్రవాలలో లోతు యొక్క వివిధ స్థాయిలలో ఒత్తిడి వ్యత్యాసం అనగా ప్రెషర్ డిఫరెన్స్ ఎట్ డిఫరెంట్ హైట్స్. లోతు H1 వద్ద ఒత్తిడిని P1 అనుకుందాం. అప్పుడు ది P0 ప్లస్ రో H1G కి సమానం. అలాగే లోతు H2 వద్ద ఒత్తిడిని P2 అనుకుందాం. P0 ప్లస్ రో H2Gతో సమానం అవుతుంది. ఇప్పుడు ఒత్తిడి యొక్క వ్యత్యాసం అనగా P1 - P2 ఎంతో చూద్దాం. P1 - P2 P0 ప్లస్ రో H1G మైనస్ P0 మైనస్ రో H2Gతో సమానం. P0ని తీసివేస్తే చివరిగా మనకు రో ఇంటూ H1 - H2 ఇంటూ జీ మిగులుతుంది. దీనిని ఒత్తిడి యొక్క వ్యత్యాసం అని చెప్పచ్చు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ద్రవం వల్ల కలిగే ఒత్తిడి లోతుతో పెరుగుతుంది అని తెలుస్తుంది. తేలిక శక్తి అనగా ఫోర్స్ ఆఫ్ బోయాన్సీ. ద్రవంలో మునిగిపోయినప్పుడు
పైకి దిశలో వస్తువుపై వర్తించే శక్తిని తేలిక శక్తి అంటారు. ఈ తేలిక శక్తి వస్తువు ద్వారా స్థానభ్రంశం చెందిన ద్రవ బరువుకు సమానంగా ఉంటుంది. ఒక వస్తువు ద్రవంలో మునిగిపోయినప్పుడు బరువు తగ్గడం కనిపిస్తుంది. ఇది తేలిక శక్తి వల్ల. ఈ తగ్గిపోయిన బరువు ఎంత ఉంటుందో కూడా చూద్దాం. ఆర్కిమెడిస్ సూత్రం, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఆర్కిమెడిస్ గొప్ప గ్రీకు శాస్త్రవేత్త. ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ఒక వస్తువు ద్రవంలో మునిగిపోయినప్పుడు దాని మీద ఉన్న తేలిక శక్తి ఆ వస్తువు యొక్క మునిగిపోయిన భాగం ద్వారా స్థానభ్రంశం చెందిన ద్రవం యొక్క బరువుకు సమానం. అంటే మునిగిపోయిన వస్తువు స్పష్టంగా కోల్పోయిన బరువు. ది అపారెంట్ లాస్ ఆఫ్ వెయిట్ అనేది వస్తువు ద్వారా స్థానభ్రంశం చెందిన నీటి బరువు, వెయిట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్, మరియు నీటికి ద్వారా కలిగిన తేలిక శక్తితో సమానంగా ఉంటుంది. చివరిగా పాస్కల్ సూత్రం గురించి నేర్చుకుందాం. పాస్కల్స్ ప్రిన్సిపల్. పాస్కల్ సూత్రం ప్రకారం పరివేష్టిత ద్రవంపై, అనగా ఎన్క్లోజ్డ్ ఫ్లూయిడ్ పై వర్తించే బాహ్య పీడనం, అనగా ఎక్స్టర్నల్ ప్రెషర్, ద్రవం మరియు ద్రవం కలిగి ఉన్న పాత్ర యొక్క గోడల అంతటా అన్ని దిశలలో ప్రసారం చేయబడుతుంది. అనగా ఒక చోట బాహ్య పీడనం వస్తే అది మొత్తం ద్రవం మొత్తం ప్రసారం చెందుతుంది. అక్కడ చిత్రంలో చూపించినట్టుగా ఒక చోట F1 అనే శక్తిని ఇస్తే దానివల్ల వచ్చే ఒత్తిడి F1/A1 అవుతుంది. దీనివల్ల పక్కన ఉన్న చోట కూడా అదే పీడనం వస్తుంది, అనగా F2/A2. ఈ రెండు సమానంగా ఉంటాయి. అంటే మనం ఏం చూస్తామంటే F2=F1×A2/A1 చూస్తాము. అనగా A2, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే A2 అనేది A1 కన్నా చాలా పెద్దది, కాబట్టి A2/A1 అనేది ఒక చాలా ఎక్కువ మొత్తం వస్తుంది. అంటే మనం F1 అనేది చాలా చిన్నది ఇచ్చినా కూడా ఈ A2/A1 దానివల్ల F2 చాలా ఎక్కువ శక్తి వస్తుంది. ఇది మనం పాస్కల్ సూత్రం వల్ల గమనించగలం. సారాంశం, సమరీ. ఈ పాఠంలో మనం వాతావరణ పీడనం మరియు దాన్ని ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. లోతు వద్ద ద్రవం లోపల ఒత్తిడి ఎలా కనుగొనాలో కూడా నేర్చుకున్నాం. తేలిక శక్తి గురించి తెలుసుకున్నాం. ఆర్కిమిడిస్ సూత్రం గురించి చదువుకున్నాం. చివరిగా పాస్కల్ సూత్రం ఏం చెబుతుందో కూడా తెలుసుకున్నాము. ఇప్పటితో ఈ పాఠం తేలియాడే వస్తువులు మొత్తం పూర్తిగా అయ్యింది. చివరిగా పదజాలం కూడా చూసేద్దాం. వొకాబులరీ. ఈరోజు మనం రెండు పదాలను నేర్చుకోబోతున్నాం. మొదటిది జాయ్. జాయ్ అనగా ఆనందం. రెండవ పదం పెరిల్. పెరిల్ అనగా ప్రమాదము. ఈ పాఠం మొత్తం పూర్తిగా విన్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఈ పాఠం ద్వారా మీరు మరికొన్ని ఆసక్తికర విషయాలు నేర్చుకున్నారని ఆశిస్తున్నాను.